ప్రభుత్వాలు మారి పాలన మారుతున్నా వారి సమస్యలు మాత్రం వైదొలగటం లేదు. నీటి కోసం సర్కారు ఎన్నో పథకాలు అమలు చేస్తున్నా అవి అమలు కాక అక్కడి స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీలో నేటికి పూర్తి స్థాయిలో మంచినీటి పథకం అమలు కావటం లేదు. పురుషోత్తపురం అమీన్ సాహెబ్పేట పరిధిలో ఉన్న ప్రజలు జీవనానికి నీరు నిత్య సమస్యగా మారింది. 1, 2, 3 వార్డులుగా గుర్తింపు పొందిన పురుషోత్తమపురం, ఏఎస్పేట ప్రాంతాల్లో 3 దశాబ్దాలుగా నీటి సమస్య పట్టి పీడిస్తోంది. ప్రస్తుతం పురపాలక కార్యాలయం వద్ద ఉన్న బోరు నుంచి నీరు సేకరించి ట్రాక్టర్తో ఈ 3 వార్డుల్లోని 7 ప్రాంతాలకు అందిస్తున్న నీరు సరిపోక చీకటి రోడ్డు కూడల్లోని ప్రజాబావి నుంచి స్థానికులు నీరు తెచ్చుకుంటున్నారు. దీనికోసం ప్రజలు కాలినడకన రైల్వే లైన్ దాటుకుంటూ కిలోమీటర్ల మేర వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా నీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.